పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు అసెంబ్లీలో మాట్లాడారు. ముఖ్యంగా ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు తీసుకునే సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలపై సభలో ఆయన చర్చించారు. దానికి పరిష్కార మార్గం ప్రభుత్వం చూపాలని కోరారు. ఆధార్ కార్డులో వయసు 60 సంవత్సరాలు లేకపోవడంతో ఎంతో మంది అర్హులైన నిరక్షరాస్యులు పెన్షన్ పొందడానికి వీలు లేకుండా ఉందని ఈ సమస్యపై దృష్టి సారించాలని కోరారు. వృద్ధ కళాకారులు పెన్షన్లను కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మండితోక జగన్మోహన్ రావు గారు ధన్యవాదాల దీక్ష. ఈ వృద్ధాప్యపు పెన్షన్ల విషయంలో ఇంతకు ముందు వ్యవస్థకి ఇప్పుడు వ్యవస్థకి సమూలంగా మార్పులు చేస్తూ అట్టడుగు స్థాయి వ్యక్తికి అతని ఇంటి వద్దనే పెన్షన్ ఇచ్చే విధంగా మార్పులు తీసుకొచ్చినటువంటి నాయకులు ఈ రాష్ట్ర యువ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పటివరకు మాట్లాడిన నా సహచరులు ఇంతకు ముందు వ్యవస్థ ఎట్లా ఉండేది ఇప్పుడు వ్యవస్థ ఎట్లా ఉంది ప్రభుత్వం యొక్క పరిపాలన ప్రజల దగ్గరికి ఏ విధంగా వచ్చింది గడప ముందుకు ఎలా వచ్చింది అనేది వివరంగా తెలియజేశారు అధ్యక్ష. వేరు వేరు కారణాల వల్ల ఊర్లో లేకుండా అనారోగ్యం పాలై హాస్పిటల్స్ లో ఉన్న వాళ్ళకి కూడా 3 నెలల తర్వాత ఇబ్బంది అవుతుందని వాలంటీర్లు వారి దగ్గరికే వెళ్ళి పెన్షన్లు ఇచ్చిన సందర్భాలను కూడా మనం చూసాం. ఈ క్రమంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా ఉద్భవిస్తున్నాయి. అవి మీ దృష్టికి తీసుకురావాలని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేయాలని నా ఉద్దేశం అధ్యక్ష. ముఖ్యంగా ఈ డబుల్ పెన్షన్స్ విషయంలో విడో పెన్షన్స్ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. ఉదాహరణకి ఒక ఇంట్లో ఒక వృద్ధాప్య పెన్షన్ ఉన్న తర్వాత ఆ ఇంటి బ్రెడ్ విన్నర్ చనిపోతే ఆ ఇంటి మహిళకి పెన్షన్ ఇవ్వడంలో కాస్త ఇబ్బందులు వస్తున్నాయి. వాస్తవానికి ఓల్డ్ ఏజ్ పెన్షను ఆ వితంతు పెన్షన్ కూడా ఆ ఇంటికి చాలా అవసరం. ఇది మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నా. అదేవిధంగా ఇప్పుడే మాట్లాడారు రాజన్న దొర గారు, వివిధ కారణాల వల్ల కొంతమంది ఆధార్ కార్డులో ఏజ్ మార్పించుకోవడం, అది పెన్షన్ లబ్ధి కోసం కావచ్చు ఏదైనా కావచ్చు జరిగి ఉండి ఉండవచ్చు, ఉండి ఉంది కూడా. నిజంగా వయసు ఉండి చదువు లేని వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏ వయసు వేస్తే ఆ వయసుతోటే ఆధార్ కార్డు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు వాస్తవానికి 60 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఆధార్ కార్డులో వయసు తక్కువగా ఉన్నందువలన వాళ్ళకి పెన్షన్ రావట్లే. వాళ్ళు మార్చుకున్నా కూడా ఇప్పుడు వాళ్ళకి పెన్షన్ ఇవ్వట్లే. కాబట్టి వాస్తవంగా వయసు ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డులో వివిధ కారణాల వల్ల తక్కువ వయసు ఉన్న వాళ్ళకి వయసు నిర్ధారించి వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేస్తే మనం చేసే కార్యక్రమం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఎంతమందికి ఇచ్చామని కాదు, ఏ ఒక్క వ్యక్తిని కూడా వదలకుండా ఈ సంక్షేమ పథకాన్ని ఇవ్వాలన్నదే ఆయన ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఏ ఒక్కరిని వదలకుండా మనం ఇవ్వగలిగిన వాళ్ళం అవుతామని మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఒక కొత్త సమస్య వచ్చింది అధ్యక్ష, ఈ వృద్ధ కళాకారులు వాళ్ళు వృద్ధ కళాకారుల మీదే పెన్షన్ ఇమ్మని అడుగుతున్నారు. అదేంటి ముఖ్యమంత్రి గారు ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్ తీసుకోమన్నారు కదా అంటే వాళ్ళు చెబుతున్న సమాధానం ఏంటంటే ఈ వృద్ధ కళాకారుల పెన్షన్ వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా కొంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, మాకు వేరే విధంగా ఇస్తుంది, కాబట్టి మేము వృద్ధ ఓల్డ్ ఏజ్ పెన్షన్ తీసుకోవట్లేదు, వృద్ధ కళాకారుల పెన్షన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చే పెన్షన్తో పాటు కేంద్ర ప్రభుత్వ పెన్షన్ కూడా మాకు వస్తుందని చాలామంది చెప్తున్నారు అధ్యక్ష. గత 2 సంవత్సరాలుగా ఇవి కొంచెం పెండింగ్గా ఉందని కూడా చెప్తున్నారు. కాబట్టి నిజమైన వృద్ధ కళాకారులకి వృద్ధ కళాకారులు పెన్షన్ ఇస్తే వాళ్ళకి మిగతా లబ్ధి కూడా దొరుకుతుందని చెప్తున్నారు. కాబట్టి ఇది కూడా మీ ద్వారా మంత్రి గారి దృష్టి తీసుకొస్తున్నాం అధ్యక్ష. వాస్తవానికి ఈ కళాకారుల పెన్షన్లు ఇంతకుముందు చాలా లేట్ అయ్యాయి, 5-6 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చేవారు. కానీ అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పెన్షన్స్తో పాటు సమానంగా ప్రతీ నెల ఇచ్చేలాగా సంవత్సర కాలం నుంచి మనం ముఖ్యమంత్రి గారు చర్య తీసుకోవడం వల్ల ప్రతీ నెల వస్తుంది. ఇది కూడా కన్సిడర్ చేయమని మీ ద్వారా మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష థాంక్యూ